గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ దత్త గురవే నమః జై బోలో దత్త మహారాజ్ కీ జై వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌనకాదులచే నినదించేనిదే శౌనకాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ ఎవరు నువ్వు? అదే నేను అడుగుతున్నాను. ఎవరు నువ్వు? ఇది నా ఇల్లు, వాళ్ళు నా తల్లిదండ్రులు, ఆమె నా భార్య. వీరిద్దరూ నేను కుండుల్ని అంటే నేనే కుండుల్ని అంటూ నా ప్రాణాలు తోడేస్తున్నారు. సమయానికి ఆ దత్తప్రభువులే మిమ్మల్ని పంపించారు. దయచేయండి స్వామి. మీలో ఎవరు ఈ మరచెంబులో ప్రవేశిస్తే వారే విశాలాక్షి భర్త, నిజమైన కుండిరుడు. ఇప్పుడా బ్రహ్మరాక్షసుడు ఈ మరచెంబులో బంధింపబడి ఉన్నాడు. ఇప్పుడిక ఈ కుండిలుడే మీ నిజమైన కుమారుడు. ఏమిట్రా, ఏం కోపం కలిగింది? పూర్ణమదం పూర్ణమిదం. ఆ తర్వాత ఏమిటో గుర్తుకొచ్చి చావట్లేదు. ఏమిటి నా శార్థం, నా దగ్ధ పటలోను కోడి కూసింది మొదలు అపార్ణం వరకు అరుస్తూనే ఉంటావు సంజయ్, ఆ మాత్రం గుర్తులేదట్రా? గుర్తులే కాదు, మర్చిపోయి వచ్చాను. కాస్త చెబుదూ,
నువ్వు సంధ్య వార్చుకోవు, నన్ను వార్చుకోలేవు. వేధవగోళ వేధవగోళ. నాది వేధవగోళే, కానీ నీకు అసలు వచ్చా రాదా? ఏమిట్రా కారు కూతలు జటాంతా స్వచ్ఛాయి నన్ను తర్వాత తొడుదురు గాని కాస్త చెబుదు. చెప్తా విను, అస్తమానం చెప్పను, జాగ్రత్తగా విను. ఓం పూర్ణమదం పూర్ణమేదం. అంతవరకు నాకు ఒట్టు, ఆ తర్వాత ఏంటి అని చెప్తున్నాను కదా. ఇదిగో జాగ్రత్తగా విను. ఓం పూర్ణమదం పూర్ణమిదం. నీ గందరగోళంలో నేను మర్చిపోయాను. నా కడుపుని చెడబుట్టావరా? నీ కడుపుని పుట్టలేదు, మా అమ్మ కడుపుని పుట్టాను. నాకు తెలుగు తేటలు తక్కువే. అసలు నువ్వు కొట్టా రాదా? గట్టిగా రవకరా బాబు, మెల్లిగా మాట్లాడు, నలుగురు వింటా. పూర్ణమదం పూర్ణమిదం. ఆగిపోయారా? జటాంత స్వాధ్యాయం వెలగబెట్టానన్నారుగా, ఇదేనా వెలగబెట్టింది? అక్క అక్క, పూర్ణమదం పూర్ణమిదం, ఆ తర్వాత ఏంటి? పూర్ణమదం పూర్ణమిదం. పూర్ణత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అది తెలిసిందా నాన్నగారు? జటాంతా స్వాధ్యాయం వెలగబెట్టారట. జటాంతా స్వాధ్యాయం. అబ్బా ఏమిటి నాన్న పొద్దున్నే ఈ కాగ్గోల? మా గోలకేం గాని, నువ్వేంటమ్మా అల్లుడు గారి కోసం ఎదురు చూస్తున్నావా? అవును నాన్నగారు, నిన్న ఉదయంగా వెళ్లారు, ఇప్పటి వరకు రాలేదు. వస్తారులేమ్మా వస్తారు. కంగారు దేనికి? కుండినపురం ఏమన్నా దగ్గరలో దాపుల్లో ఉందా? 5 రోజులు దూరంలో ఉంది, కాళ్ళు ఇచ్చుకుంటూ రావాలి కదా. వస్తారు. నువ్వు కంగారు పెడితే ఎలా? అల్లుడు గారికి తోడు మన మౌద్గల్యుడు కూడా వెళ్ళాడు కదా. సుశీల అదిగో మాటలోనే వచ్చారు. అల్లుడు గారు మీకు 1000 ఏళ్ళు. ఏమిటి బావగారు, ఆ మర్చములో ఉన్నది వజ్రాల వరహాల? అబ్బా ఆశ. ఆవు పాలు అయి ఉంటాయి అవునా అల్లుడు గారు? ఆవు పాలు కాదు, దున్ని పాలు అయి ఉంటాయి, అంతేనా బావగారు? ఆ రెండూ కాదు, ఇందులో ఉన్నది. నేను చెప్తాను విన్నాను బావగారు, అందులో ఉన్నది పాలకోవ అయి ఉంటుంది, ఎందుకంటే కుండినపురం పాలకోవకు ప్రసిద్ధి కాబట్టి, అంతేనా బావగారు? నేను చెప్తాను విను. ఆ చెంబులో ఉన్నది దత్తదేవుణ్ణి అభిషేకించడానికి తీసుకొచ్చిన అచ్చమైన ఆవు పాలు కదా అల్లుడు గారు. ఇటువంటి బాబాయ్, అందులో ఉన్నది ఆవు పాలు అధ్వానం కాదు, అసలు సిసలైన బ్రహ్మ రాక్షసుడు. మామగారు, ఈ మరచెంబులో జుంటికుడు అనే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఆ బ్రహ్మ రాక్షసుడిని అక్కడెక్కడో భూస్థాపితం చేయకుండా కుప్పలోకి ఎందుకు తీసుకొచ్చారు అల్లుడు గారు? మీ ఇద్దరి పీడ వదిలించుకుందామని మౌద్గల్య మూశాను గురువు గారు. అవును, నాన్నగారు అన్నట్లు ఆ బ్రహ్మ రాక్షసుడిని అక్కడెక్కడో భూస్థాపితం చేస్తే ఆ కథ అంతటితో ముగిసిండేది కదా. పొరపాటునో గ్రహపాటునో ఎవరైనా దవ్వితీస్తే మళ్లీ ఈ జుంటికుడిని పట్టుకోవటం కష్టసాధ్యం అవుతుంది. అప్పటికే రకరకాల పరీక్షలు పెట్టి వాణ్ణి స్వాధీనంలోకి తెచ్చుకుని ఈ మరచెంబులో బంధించటానికి తల ప్రాణం తోక్కొచ్చింది. వీడు బ్రహ్మ రాక్షసుడన్న మాటే గాని అపారమైన తెలివితేటలున్నవాడు. అదే మా భయం, వాడా మరచెంబులోంచి బయటకు వచ్చి అమాంతం. ఆ రాక్షసుడు తమ జాతి వాళ్ళని పట్టుకోలే బాబాయ్, వాడికి స్వజాతి అభిమానం ఎక్కువ. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? మేము బ్రహ్మ రాక్షసులమా అని నేను అనలేదు బాబాయ్, కావాలంటే మూర్తిస్తాను, మిమ్మల్ని పట్టుకుంటాడో లేదో చూడండి. తొందరగా దాన్ని వదిలించుకోండి, ఎక్కడైనా భూమిలో స్థాపితం చేసేయండి, లేకపోతే వాడు అనంత పని చేసేస్తాడు. మీకు ఆ భయం అక్కర్లేదు రేండి. సుశీల చెప్పండి, నాకు స్నానాధికారికి ఏర్పాట్లు చేయి, ఈ మరచెంబును పూజా మందిరం. ఏమిటన్నా పొలికక్క? ఇది చెప్పడానికి అంత అరిపరిచావు నానా, హడలికి వచ్చాననుకో. సరే ముందు లోపలికి పదండి. మీరు లోపలికి వెళ్ళండి, మాకింకా బోళ్ళు పనులు ఉన్నాయి, సంధ్య వార్చుకోవడం ఇంకా పూర్తి కాలేదు. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణమిదం.
ఓహ ఓం సోహ ఓం మహ ఓం జన ఓం తపహ ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. సుశీల, పూజకి అన్ని ఏర్పాట్లు చేశావా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, మీదే ఆలస్యం. రేపు గురు పూర్ణిమ, దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దత్త పూజకు దత్త భక్తులకు ఏ లోటు రాకూడదు సుమా. అలాగే మీరంతగా చెప్పాలా? నాకు సాయం చేయడానికి నాన్న తమ్ముడు ఎలాగూ ఉన్నారు, మౌద్గల్యుడు ఉన్నాడు. అదే నా భయం. పద. అద్వయానందరూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః. మాలాకమండలు ధరః కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగళే డమరు త్రిశూలే యస్య స్త ఊర్ధ్వకరయోః శుభశంఖచక్రే వందే తం అత్రివరదం భుజషట్కయుక్తం భుజషట్కయుక్తం. మౌద్గల్యుడు బెదిరిస్తేనో? ఎరా మౌద్గల్య, నీకే వచ్చింది రా పొయ్యకాలం. నాకేం కాలేదు గాని గురువు గారు తమరిని పూజామందిరంలోకి రమ్మంటున్నారు. పూజామందిరంలోకి మమ్మల్ని పాతి పెట్టడమే అక్కడికి రావురా బాబు. అబ్బా మరీ అంత భయం దానికి, రండి బాబాయ్ రండి. పొరపాటునో గ్రహపాటునో ఆ బ్రహ్మరాక్షసుడు మిమ్మల్ని మింగితే మీరు ఒంతు కట్టం పడతారు గాని మింగుడు పడతారా? అంతేనంటావురా? అంతే అంటాను. అల్లుడు గారు పిలిచారట. పదండి. ఎక్కడికి? ఇంకెక్కడికి, చెరువు గట్టుకి. ఈ భూతంగాన్ని భూస్థాపితం చెయ్యాలి కదా. భయపడకండి, ఆ దత్త ప్రభువుల మహిమేమిటో చూద్దురు గాని. అంతేనా? అంతకంటే ఏముంటుంది మామగారు? విష్ణుదత్తుల వారు, విష్ణుదత్తుల వారు. అయ్యా తమరు. నేనే స్వామి, నన్ను గుర్తుపట్టలేదా? లేదు స్వామి, తమరు. నేను స్వామి తమ బ్రహ్మరాక్షసుణ్ణి. ఆ దత్తప్రభువుల దయవుంటే ఎందులో నుంచైనా బయటపడవచ్చు. అయ్యయ్యో, ఏమిటి మహానుభావ ఇది? మహానుభావుణ్ణి నేను కాదు స్వామి, తమరు. తమరి కారణంగానే నేను శాప విముక్తుడినై నా యథారూపాన్ని పొందగలిగాను. అమ్మయ్యా, బతికించాను, బతికి బట్ట కట్టాం. ఇంతకీ తమ కథ ఏమిటి స్వామి? అయ్యా, నా పేరు జుంటికుడు. సర్వశాస్త్రాలను వేదాలను ఔపాసన పట్టాను. మాది సహ్యాద్రికి ఉత్తరాన గల జపాపురం. నా అంతటి పండితుడు లేడనే అహంకారంతో ఒకసారి దత్తప్రభువుల ప్రియశిష్యుడైన ఒక మహాపండితుణ్ణి దూషణ భూషణ తిరస్కారాలతో అవమానించాను.
అందుకు కోపించిన ఆ మహానుభావుడు నన్ను బ్రహ్మరాక్షసుడై పడి ఉండమని శపించాడు. నా తప్పిదాన్ని తెలుసుకుని పాదాలు పట్టి ప్రాధేయపడగా నన్ను కుండినపురంలో ఒక చెట్టును ఆశ్రయించి ఉండమని, సర్వలక్షణ సంపన్నురాలైన ఒక బ్రాహ్మణ కన్యను పీడించమని, తద్వారా దత్తభక్తులైన విష్ణుదత్తుల వారి అనుగ్రహం లభిస్తుందని, దానివలన శాప విముక్తి పొందుతావని సెలవిచ్చారు. ఆ ప్రకారమే కుండిలుడి రూపంలో విశాలాక్షిని పీడించారు. తమరు నన్ను మరచెంబులో బంధించి భూస్థాపితం చెయ్యకుండా దత్తప్రభువుల వారి ముందుంచటమే కాకుండా పవిత్రమైన దత్తప్రభువుల పాదోదకంతో నా పాపాలను కడిగివేసి నాకు శాప విమోచనాన్ని కలిగించారు. ఇది స్వామి నా కథ. తమరు చేసిన మేలును ఆజన్మాంతం మరచిపోను. తమకు ఇంత మహోపకారం చేసింది ఆ దత్తప్రభు. దత్తప్రభువు లీలలు అనన్య సామాన్యాలు, అగమ్య గోచరాలు. అందరం ఆ దత్తప్రభువుకే జయ జయధ్వానాలు పలుకుదాం. దత్తప్రభువులకి జై! దత్తప్రభువులకి జై! దత్తప్రభువులకి జై! దత్తప్రభువులకి జై! ఆశీర్వదించండి నాన్నగారు. దీర్ఘ సుమంగళి భవేష్టసిద్ధిస్తు. ఏ నాయన, ఈ ప్రయత్నం మానుకోరాదు. అంత ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఆ విష్ణుదత్తుల వారి దయ వల్ల బ్రహ్మరాక్షసుడి పీడ విరగడైంది. ఇక మీ నాన్నగారన్నట్టు ఇంటి పట్టునే ఉండి ఆ పౌరోహిత్యం చేసుకుంటూ మా కళ్ళ ముందే ఉండరాదు. అలా అంటే ఎలాగమ్మా? నాన్నగారన్నట్టు రాజాశ్రయం పొందటమే కష్టం. పొందిన తరువాత రాజాభీష్టాన్ని అనుసరించి నడుచుకోవాలే గాని మన ఇష్టానికి నడుచుకోవడానికి వీలుపడదు. అవునే, వాడన్నది నిజం. రాజాశ్రయం పొందినవాడు సునిశ్చితమైన శృంఖలాలతో బంధింపబడి ఉంటాడు. వాడికి స్వేచ్ఛ అన్నది గగనకుసుమవుతుంది. అందున ప్రత్యోతన మహారాజుల వారు ముక్కోపి, వారి ఆగ్రహానికి గురి అయితే ఇక మనం కుండపురంలో ఉండవలసిన అవసరం ఉండదు. అబ్బా, మీరుండండి నాయనా. మరోసారి ఆలోచించు. ఏమే విశాలాక్షి, నువ్వేమంటావు? నేను అనడానికి ఆపడానికి ఏముందత్తయ్యా? భర్తచాటు భార్యని, అదీ కాకుండా మీరే కదా ఆయన ఏనుగు అంబారి మీద తిరగాలని, అంతఃపురాల్లో ఉండాలని కోరుకున్నది. వారు దానికోసం అడవి దాటి వెళ్ళి ఎన్ని అవస్థలు పడ్డారో ఏమో. ఇప్పుడు కాదంటే ఆ పడిన శ్రమంతా వృధా అయిపోదు. అవును, నీవన్నది నిజమేనే. ఇప్పుడేమిటి చేయడం? చేసేదే ఉందే, మశానమును మట్టిగడ్డలు. వెళ్ళకపోతే రాజుగారు ఊరుకోరు, వెళ్తే నువ్వు బాధపడతావు. ఇదంతా ఊహించి ముందే వద్దన్నాను, విన్నావు కాదు. ఇప్పుడేడిచి లాభం ఏమిటి? మామయ్య గారు, మేం వెళ్ళిపోతే అత్తయ్య గారు మరీ ఒంటరివారైపోతారు. మీరావిణ్ణి ఇంకా సాధించడం మొదలు పెడితే ఇక వారు తట్టుకోలేరు. కొంత శాంతంగా వ్యవహరించి మేము లేని కష్టాన్ని కలగకుండా చూడటం భర్తగా మీ బాధ్యత. చిన్నదానివైనా బాగా చెప్పావు తల్లి. నువ్వు అది బాగానే చెబుతారు కాని, ఒరే అబ్బాయి, నేను చెప్పేది విను. చెప్పండి నాన్నగారు. రాజుగారి అనుమతి తీసుకుని పక్షానికో మాసానికో ఒకసారి వచ్చి వెళ్తూ ఉండండి. ఆ రాజభోగాలు అనుభవించటంలో పడి కన్నవారిని, ఉన్న ఊరిని మర్చిపోయారు గనుక. ఇదిగో విశాలాక్షి. మామయ్య గారు, వాడు మర్చిపోయినా మా గురించి నువ్వైనా కాస్త గుర్తు చేస్తూ ఉండు తల్లి. ఎంత మాట మామయ్య గారు, మీరు నాకు వరుసకు అత్తామామలే కానీ మా అమ్మా నాన్నల కన్నా ఎక్కువ. పక్షానికోసారి పోరు పెట్టేనా సరే ఇక్కడికి తీసుకొస్తాను. అయినా ఇదంతా ఎందుకు నాన్నగారు? మీరు మాతో వచ్చేస్తే ఈ బాధ ఉండదు కదా. అవును, అలా చేయండి మామయ్య గారు. మాకెందుకమ్మా రాజభోగాలు? అయినా ఈ వయసులో ఉన్న ఊరిని వదిలి రావటానికి మనసొప్పుకోవటం లేదు తల్లి. అయినా మేము కూడా మీతో వచ్చేస్తే ఈ లంకంత కొంపని, ఉన్న ఆ పుట్టెడు పొలాన్ని ఎవరు చూస్తారు చెప్పండి? సరే, రాహుకాలం రాకుండా బయలుదేరండి. వస్తామమ్మా. వస్తా నాన్నగారు. సుఖంగా వెళ్ళిరండి. వస్తే విశాలాక్షి, ఏడాది తిరగకుండా మనవడిని ఇవ్వాలి సుమా. బయలుదేరండి.
బయలుదేరతా నాన్నగారు. అలాగే నాయన. మంచిది నాయన. హేయ వంశకుల గురువులు, గర్గ మహర్షుల వారికి కార్తవీర్యార్జునుడు నమస్సతాలు. ఆయుష్మాన్ భవ, యశస్వి భవ. ఉపవిష్టులు కండి. గురుదేవ, రేపు గురుపౌర్ణమి, సద్గురు రాజచంద్రులు దత్తప్రభువుల వారి జన్మదినం. రాజ్యమంతటా దత్త పూజలు వేడుకలు ఘనంగా కొనసాగాలి. దత్త భక్తులకు ఏ ఒక్కరికి ఏ లోటు రాకూడదు. ఏ చిన్న అపచారం జరిగినా అది దత్తపచారం చేసినట్లే అవుతుంది. జాగరూకులై ఏర్పాట్లు చేయాలి. చేశారు కదూ? అన్ని ఏర్పాట్లు కడు శ్రద్ధతో భక్తి ప్రవర్తనతో చేశాం. ఆ విషయంలో ప్రభువులు కలత చెందవలసింది లేదు. మంచిది. రేపు సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో విహరించే దత్త ప్రభువుల వారి దర్శనం చేసుకోవాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. అవశ్యం ప్రభు. కార్తవీర్య గురుదేవ, కార్తవీర్య, నీ తండ్రి కృతవర్మ మహారాజు అనన్య సామాన్యమైన వీర విక్రమాలు చూపి అవనీతలంపై హైహయ వంశపతాకాన్ని నేల నాలుగు చెరుగులా రెపరెపలాడేలా చేశాడు. అవును, వారి పరాక్రమాతిశయాలు జగత్ప్రసిద్ధాలు. ఆ జగత్ప్రసిద్ధమైన పరాక్రమం నేడు కొడిగట్టిన దీపం అవుతుంది. అది నీ కారణంగా. గురుదేవా! అవును కార్తవీర్య, సొట్ట చేతులతో జన్మించి దత్తదేవుని దయావిశేషాల వల్ల సహస్ర బాహువులు పొందిన నీవు ఆ బాహు పరాక్రమాన్ని లోకవిదితం చేయటం లేదు. భక్తి ఉండటం తప్పని నేననటం లేదు. ఆ భక్తితో పాటు ప్రభువు పరాక్రమాన్ని కూడా కలిగి ఉండాలి. మీరెందుకు ఆవేదన చెందుతున్నారో నాకు స్పష్టంగా తెలియడం లేదు. నాయనా, నీ తండ్రి కృతవర్మ కాలంలో అంగవంగ కళ్యంగ భూర్జర భల్లత అంగద దేశాలు మన ఏలుబడిలో ఉండి నీవు సింహాసనం అధిష్ఠించిన వెనుక జైత్రయాత్ర చేయకపోవటంతో సామంతరాజులందరూ స్వతంత్రాన్ని ప్రకటించారు. ప్రభువులు మౌనం వహించినప్పుడు సామంతులు ఇలాగే ప్రవర్తిస్తారు. అది వారి తప్పు కాదు, మన తప్పు. సింహాసనానికి వారసులు మారినప్పుడు రాజకీయ రంగంలో విపరీత పరిణామాలకు దారితీయడం సహజం. అందుకే సింహాసనాధీశుడైన ప్రభువు తప్పనిసరిగా జైత్రయాత్ర చెయ్యాలి. ఆచార్య, సమస్త ఐహే సేనావాహిలను సమాయత్తపరచండి. దండతాడిత భుజంగంలా దత్తదేవవర ప్రసాదిత లబ్ధ సహస్ర బాహులతో విజృంభించి దేవ దానవ యక్ష మానవ కిన్నెర కింపురుష జాతులను జయించి ఐహేయ వంశ పతాకాన్ని లోకాలన్నింటిలోనూ ఎగురవేస్తాను. కృతవర్మ పుత్రుడు పిరికివాడు, చేతగానివాడు, చేవలేనివాడు కాదని లోకులకు లోకేశులకు తెలియజేస్తాను. ఇది పసందైన పలుకు, పదునైన పలుకు. రేపు గురు పౌర్ణమి ఉత్సవాలు పూర్తయిన తరువాత నీ జైత్రయాత్రకు సుముహూర్తం నిర్ణయిస్తాను. గురువాజ్ఞను దత్తప్రభువులాజ్ఞగా శిరసావహిస్తాను. శుభం. దత్తప్రభువుల వారికి నమస్సు మాంజలి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. ఆ
దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు. వినరో భాగ్యము దత్త కథ మన గురు వితడే దత్తుడేగా. వినరో భాగ్యము దత్త కథ. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అక్కల్ కోటలో తానై ఉండి షిరిడిలోన నిలిచినవాడు. వినిపించారిదే వేద వేద్యులు.